देश में अत्यधिक रोड प्रमादाल वाल प्रजल प्राणा को वीट निवार बाध्यता मन अंदर पै उ जिला कलेक्टर प्रशांत जीवन पाटील गुरुवार नल्गोंडा जिला पोलीस कार्यालय में निर्वहित रोड भद्रता समावेश में जिला कलेक्टर पाल्गोन मात्लाडारु గురువారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన రోడ్డు భద్రతా సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు అనుకున్న స్థాయిలో తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలు వరదల కారణంగా చాలా ప్రాంతాలలో రోడ్డు గుంతలమయంగా మారిపోయిందని వీటన్నింటినీ సర్పంచుల భాగస్వామ్యంతో వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. పల్లె ప్రకృతి వనం నిధులు గ్రామ పంచాయతీ అందుబాటులో ఉన్న నిధులను అనుగుణంగా బ్లాక్ స్పాట్స్ వద్ద లైటింగ్కు ఏర్పాటు చేయవచ్చని తెలిపారు. ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ రోడ్ల వెంట ఉన్న పిచ్చి మొక్కలు కంపచేలను తొలగించడం ద్వారా మలుపుల వద్ద రోడ్డు సరిగ్గా కనిపించేలా చర్యలు తీసుకొని ప్రమాదాలు నివారించేలా పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. డిఐజీ ఏవి రంగనాథ్ మాట్లాడుతూ ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ వద్ద ఈ ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులతో పాటు ప్రజాప్రతినిధులు అన్ని శాఖల అధికారులకు సూచనలు చేయాలని కోరారు. పోలీస్ శాఖతో పాటు ఇతర శాఖల భాగస్వామ్యంతో హెచ్చరికల బోర్డులు సైతం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రత కోసం ప్రత్యేకంగా ఒక పోలీస్ అధికారి ద్వారా నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిట్యాల మున్సిపల్ పాలకవర్గం స్థానిక అధికారులు రోడ్డు ప్రమాదాలను నివారించేలా చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలను రక్షించేలా బాధ్యత తీసుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, విద్యుత్ శాఖ సిఈ కృష్ణయ్య, ఎంవీఐ వెంకట్రెడ్డి, జీఎంఆర్ ప్రతినిధులు కృష్ణారెడ్డి, నేషనల్ హైవే అథారిటీస్ అధికారులు, సిఐలు, పలు గ్రామాల సర్పంచ్లు, ఆర్ఎండ్బి పంచాయతీరాజ్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదం ఎందుకు జరుగుతుంది, ఏదైనా మనం చేయగలుగుతామని చెప్పడానికి ఏదైనా తగ్గగలుగుతామా, ఆ గురించి కొంత ఆలోచిస్తూ మనం పక్క ప్రణాళిక తయారు చేసి ముందుకు వెళ్తే డెఫినెట్లీ గుడ్ రిజల్ట్స్. కాబట్టి కొద్దిగా సీరియస్గా ఎస్పీ గారు చెప్పిన తర్వాత నేను కూడా ఆలోచించి డెఫినెట్గా ఒక మంచి various questions are coming up in the sense that who has to provide the lighting and who will have to pay the recurring costs. Electricity recurring costs. They are all the money. And if they are the diversion, they are the diversion. 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 వారి కూడా పిలవడం జరిగింది, వీళ్ళు టేక్ డిసిజన్ ఉన్నాయి. సో ముఖ్యంగా మిస్త్రీ గారు చెప్పిన మూడు అంశాలు ఉన్నాయి, మీరు ఏం మాట్లాడతారని సుప్రిస్తాం. ముఖ్యంగా లైటింగ్, రెండవది రోడ్లు గుంతలు చాలా ఉన్నాయి చెప్పారు. కరెక్ట్గా చెప్పే రిక్వెస్ట్ చేసి ఏంటంటే, ఇది మనకి ఈ లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ పెడితే మిగతాలో కూడా ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఏమైనా మనం కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే గ్రూప్ లో పోస్ట్ చేస్తే దానిలో హైయర్ అథారిటీస్ ఎస్పీ గారు కలెక్టర్ గారు వీళ్ళు ఉంటారు కాబట్టి సాల్వ్ అవుతుందనే ఒక ఉద్దేశం ఉంటుంది. సో దాని ద్వారా చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది.